ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గవర్నరు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బగొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్లేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినమని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు అదనపు ఎస్పీ చెప్పిందని వివిధ దినపత్రికలలో వార్తలు వస్తా ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్ గా అందరి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అర్థమైతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించినందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్న కాకుండా జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు, మిమ్మల్నే కదా ముద్దాయి చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్ గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈ రోజు ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నారు. నిన్న జరిగిన కేసు చేయాలని నేను అడుగుతలేను. నిన్న జరిగిన కేసును ఒక పీస్ మీల్ గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు క్షమిస్తున్నారు? ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేదు? ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు, ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయిందని చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు, మర్చిపోయిన తర్వాత మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, మరి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ ని అమెరికాకి ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫ్ ఏ పంపించిందని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని వాడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము ఆ లీగల్ భాషలో చెప్తాం వికారియస్ లయబిలిటీ అని. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు? ఏ రోజు కొన్నారు? ఏ కంపెనీ నుంచి కొన్నారు? ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు? దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్ గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ జరిపించాలని.